హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో కొత్త పీఆర్సీతో అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు తీవ్ర నష్టం అయితే ఎంతవరకు నష్టం వస్తుంది ఏంటి అనేదానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నష్ట లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూడొచ్చు కొత్త పీఆర్సీతో పెంచినదారులకు తీవ్ర నష్టం అదనపు పెంచులపై సిఎస్ కమిటీ సిఫార్సులను ఖండించిన ఏపీ ఇక్కడ ఏఏ పిపిఎస్హెచ్ కొత్త పీఆర్సీ కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది జులై నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ మధ్య ఉద్యోగ విరమణ చేసిన వారు భారీగా నష్టపోతారని హైదరాబాద్లోని స్థిరపడిన ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ పింఛన్దారుల సంఘం అయితే ఆందోళన వ్యక్తం చేసింది ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు ఇరవై ఒక్క నెలల కాలం నోషనల్ కావడంతో ఆ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నందున సవరించిన పింఛను ఇక్కడ స్థిరీకరణలో గ్రాడ్యుటీ లేదా తేడా సొమ్ము గ్రాడ్యుటీ తేడా సొమ్ము రాదని చెప్పేసి వారైతే తెలిపారన్నమాట ఈ మేరకు శనివారం సంఘం ప్రతినిధులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇప్పటికే ఇరవై ఏడు శాతం అయ్యారు తీసుకుంటున్న ఉద్యోగులు పెన్షన్దారులకు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్తో నాలుగు శాతం తగ్గుదల ఉంటుందన్నారు సర్వీస్లో ఉన్నవారికి జీత జీతానికి తగ్గట్టు హెచ్ఆర్ఏ పెరగడంతో పెద్దగా నష్టం ఉండకపోవచ్చని కానీ పింఛన్ అలా కాదని బకాయి ఉన్న డిఏ డిఆర్ల అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా జనవరి ఇరవై రెండు నుంచి ఇస్తామన్నారు మరి వాస్తవ తేదీల నుంచి రావాల్సిన బకాయిల సంగతి ఏంటని చెప్పేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు బ్యం ఇవ్వాల్సిందేనని వీటితో పిఆర్సీతో పెరుగుదల వచ్చినందున వచ్చిందనటం సమంజసం కాదని చెప్పేసి వీరైతే అన్నారనమాట సో ఏ విధంగా చూసుకున్నా ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళు దాటితే అదనపు పింఛన్ ఇస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఎనభై ఏళ్ళు దాటిన వారికే ఇస్తుంది అదే విధానాన్ని ఏపీలోను అమలు చేయాలని చెప్పేసి సిఎస్ కమిటీ సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకించారనమాట సో ఈ విధంగా ఎలా చూసుకున్నా కూడా పింఛన్దారులకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీరైతే వాపోయారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి